హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. మనం యాక్చువల్గా గత క్లాస్లో కొన్ని మోడల్స్ని డిస్కస్ చేసుకున్నాం నిష్పత్తి అనుపాతం నుంచి. ఇవి ఇప్పుడు కంటిన్యూ క్లాస్ అనమాట చెప్తున్నాం నెక్స్ట్ క్లాసు. ఇది చెప్పే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, చాలామంది ఓన్లీ ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం నుంచి మాత్రమే చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఒక పుస్తకాన్ని కన్సిడర్ చేసి చదివితే సరిపోదు, ఎందుకంటే అది ఓల్డ్ డేటెడ్ అయిపోయింది. అప్డేటెడ్ బుక్స్ అప్డేటెడ్ మోడల్స్ మనం చెప్పుకోవాలి కాబట్టి మన దగ్గర ఇప్పుడు చాలా బుక్స్ ఉన్నాయి. ఆ చాలా బుక్స్ నుంచి కూడా మనం ఇప్పుడు ఎన్ని మోడల్స్, మ్యాక్సిమం ఒక్కొక్క చాప్టర్కి 100 to above 100 to 120 మోడల్స్ చెప్పుకుంటున్నాం. మన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి కాబట్టి ఈ బుక్స్ అన్నింటి నుంచి తీసుకొని ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేస్తూ, ప్రీవియస్ ఎగ్జామ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఇచ్చిన క్వశ్చన్ కూడా ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేస్తూ, ఇదే కాకుండా మీకు ఇంకోటి ఏంటంటే, ఈ క్లాస్ జరిగిన తర్వాత కూడా ఈ క్లాస్ అంతా మీరు విన్న తర్వాతను దీనిపైన 2 టెస్టులు కూడా మేము పెడుతున్నాం. ఆ టెస్టులు ఎస్పెషల్లీ ఏంటి అంటే ఓన్లీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్సే ఉంటాయి దాంట్లో, కానీ సేమ్ డిజిట్స్ ఉండవు, డిజిట్స్ మార్చేసి ఉంటాయి, ఫ్రేమింగ్ అంతా ఒకేలా ఉంటుంది, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఒకేలా ఉంటుంది, డిజిట్స్ మారిపోతాయి, ఆన్సర్ మారిపోతుంది అంతే. కాబట్టి ప్రతిదీ కవర్ చేస్తూ ఉంటాం, ప్రతి మోడల్ కవర్ చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నిష్పత్తి అనుపాతం క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంతకుముందు 27 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాం, ఇప్పుడు 28 ప్రాబ్లం చేద్దాం. ఓకే, 28 ప్రాబ్లం, 7:13 ఏ సంఖ్య కలిపినా నిష్పత్తి 3:5 అవుతుంది. 7:13కు ఏ సంఖ్య కలిపినా 3:5 అవుతుంది. యాక్చువల్గా 7:13కి ఏ సంఖ్య అంటే నిష్పత్తి, అది యాక్చువల్గాను సంఖ్య అంటే డైరెక్ట్గా నెంబర్ కాదు, అంటే 7:13కు ఏ నిష్పత్తి పదము కలిపినా అది 3:5 అవుతుంది. ఇక్కడ ఏ కనిష్ట నిష్పత్తి అని కూడా చెప్పుకోవచ్చమ్మా. బెటర్ ఏంటంటే ఏ కనిష్ట నిష్పత్తి పదము కలిపినా అని కూడా చెప్తారు, లేదా నిష్పత్తి పదం అని చెప్పినా నో ప్రాబ్లం. ఏ నిష్పత్తి పదము కలిపినా ఏమవుతుందంటే 3:5 అవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, 7:13కి ఏమి కలిపినా 3:5 అవుతుంది. ఎంత కలుపుతున్నామో నిష్పత్తి పదం తెలియదు, ప్లస్ ఎక్స్గా తీసుకుంటాం. అంటే 7 ఈ పదం ఎంతో మనకి తెలియదు, అంటే ఏ నిష్పత్తి పదము అనే కంటే ఏ నిష్పత్తి సంఖ్య అన్నా పర్లేదు. ఏ నిష్పత్తి సంఖ్య, తెలుగులో టెర్మినాలజీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 7:13కు ఏ నిష్పత్తి సంఖ్య కలిపినా అది 3:5 అవుతుంది. ఆ నిష్పత్తి సంఖ్య ఎంత అంటే ఎక్స్ మనకు తెలియదు, ఏ నిష్పత్తి సంఖ్య బెటర్, ఇంకా క్లియర్గా ఉంటుంది. సంఖ్య కలిపినా అది 3:5 అవుతుంది కాబట్టి 7:13 ఎక్స్ అనేటటువంటి నిష్పత్తి కలిపితే, అంటే 7+X 13+X, ఇది లవము ఇది హారము, దట్ ఈజ్ ఈక్వల్ 3:5 అంటే 3/5. ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే మనం మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఏమవుతుంది, 35, ఇదేమైంది 5X, 13 × 3=39 +3X. ఇక్కడికి వచ్చేసరికి 35 + 5X 13 × 39 = 3X. ఇక్కడికి వచ్చేసరికి 2X = 4, X = 2. ఇది ఒక మెథడ్. ఇలా కాకుండాను మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఏంటి అంటే అక్కడ ఆప్షన్స్ ఇస్తుంటారు. ఆప్షన్స్లో ఎలా ఉంటుందంటే ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 5. ఇలా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఏంటంటే త్రూ ఆప్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే 7 ప్లస్
బై 13 ప్లస్ దట్ ఈక్వల్ టు 3/5. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 అంటే ఏమైందమ్మా ఇది 7 + 2 9/15 అంటే 3 × 3 = 5 అంటే ఏమైందమ్మా 3/5 కాబట్టి ఆప్షన్ త్రీలో ఆన్సర్ 1, దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 29 6:11 నుండి ఏ నిష్పత్తి పదం, ఏ నిష్పత్తి సంఖ్య లేదా ఎంత నిష్పత్తి తీసినా 1:2 అవుతుంది. 6:11 నుండి ఎంత నిష్పత్తి సంఖ్య తీసినా 1:2 అవుతుంది. ఇక్కడ చూడండి 6:11 కాబట్టి ఇది 6:11 కాబట్టి 6/11. దీని నుంచి ఎంత తీయాలి అంటే ఎక్స్ తీసేద్దాం, -x - x, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1/2 అవుతుంది. 6 - x, 11 - x, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 జనరల్ మెథడ్. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమైందంటే 12 - 2x, 6 × 2 = 12, 2x, దట్ ఈక్వల్ టు 11 - 11 - 11x. ఇదేమవుతుందండి, అటు పోయినట్లయితే ఈ 11 ఇటు పోయినట్లయితే ఈ -2x అటు పోతే +2x అవుతుంది. కాబట్టి -x + 2x, 12 నుంచి 11 తీస్తే 1, అంటే +2x - x, ఈక్వల్ ఏమవుతుందంటే 1. ఇలా కాకుండాను త్రూ ఆప్షన్స్ కూడా మనం చేయొచ్చు. ఆప్షన్ త్రూలో వాడు ఇచ్చాడు అనుకోండి 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 1. ఇక్కడ ఇచ్చేసరికి ఏంటంటే 6:11, 6 నుంచి 2 తీయాలి, 11 నుంచి 2 తీయాలి, 4/9 కుదరదు, మనకి ఏం రావాలి 1:2. మళ్ళీ ఇక్కడ 3 తీసేద్దాం, 3 అంటే 3 న్యూమరేటర్లో ఉంటుంది, 6 - 3 - 3, 11 - 3 - 8, ఇది కుదరదు. 4, 3 దానికి వెళ్దాం, 3 ఆప్షన్ 4 అంటే 6 - 4, ఈ ప్లేస్లో 4 పెడదాం. 6 - 4 ఏమవుతుందంటే 2, 11 - 4 ఏమవుతుందంటే 7, ఇది కుదరదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్కి వద్దాం. ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసరికి 6 - 1 = 5, 6 - 1 = 5, 11 - 1 = 10, అంటే ఏమవుతుందమ్మా 1/2 అవుతుంది. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ 1, మీ యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 1. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 30th ప్రాబ్లం. ఇరవై 3, 59, 13, 31 నుండి ఏ సంఖ్యను తీసినా వచ్చు సంఖ్యల అనుపాతములో ఉంటాయి. చూడమ్మా ఏముంటున్నానంటే 23, 59, 13, 31 నుండి ఏ సంఖ్యను తీసివేసినా వచ్చు సంఖ్యల అనుపాతములో ఉంటాయి. 23, 59, 13, 31 నుండి ఏ సంఖ్యను తీసినా అవి అనుపాతములో ఉంటాయి. ఇది వచ్చేసరికి ఆప్షన్స్ ఉండి, ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2, 3, ఆప్షన్ 3, 4, ఆప్షన్ 4, 5. అయితే 23, 59, 13, 31 నుండి ఏ సంఖ్యను తీసివేసినా అవి అనుపాతంలో ఉంటాయి అంటే
వీటన్నింటి నుంచి ఒక సంఖ్య తీసివేసేయాలి. ఒకే సంఖ్య అదేంటి అంటే అయితే 2 లేదా 3 లేదా 4 లేదా 5, ఏది ఆన్సర్ అవుతుందో చూడాలి. అంటే 23 - x, 59 - x, ఆ సంఖ్య ఎక్స్ అనుకుందాం. 23 - x, 59 - x, దట్ ఈక్వల్ టు 13 - x, 31 - x. ఇక్కడ చూడండి, ఇది ఏ సంఖ్యను తీసివేసేలా ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ మీన్స్ ప్రోడక్ట్ చేసిన తర్వాత మనకి అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చి ఆ ఈక్వేషన్ ఆలోచించినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. అదేమవుతుంది అంటే లెంగ్తీ ప్రొసీజర్ అయిపోతుంది కాబట్టి, అంటే ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ మీన్స్ ప్రోడక్ట్ అంటే అంత్య పదాలు మధ్య పదాలను అర్థం చేసుకున్నట్లయితే చాలా పెద్దగా వస్తుంది. చేసుకొని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, వర్గ సమీకరణం వస్తుంది. వచ్చినటువంటి వర్గ సమీకరణము మళ్ళీ సాల్వ్ చేసుకున్నట్లయితే మూలాలు వస్తాయి. ఆ మూలాల్లో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ పాజిటివ్ మూలాన్ని అనమాట మనం తీసుకుంటాం. అది ఒక విధంగా ఆన్సర్ అవుతుంది. కానీ అది ప్రొసీజర్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లం ఏం చేద్దామంటే త్రూ ఆప్షన్స్ పోయినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం, 23 - 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు అని తీసుకుంటా ఫస్ట్ ఆప్షన్. 23 - 2 ఏమవుతుంది? 21. 59 - 2 ఏమవుతుందమ్మా? 57. 13 - 2 ఏమవుతుందమ్మా? 11. 31 - 2 ఏమవుతుందమ్మా? 29. ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ మీన్స్ ప్రోడక్ట్ సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ మీన్స్ ప్రోడక్ట్ సరిపోతుందా లేదా చూసుకున్నట్లయితే 21 - 29 కావాలి. 21 - 29 కావాలి అనుకుంటే 21 - 30 చేసుకుందాం. 21 - 30 ఏమవుతుందమ్మా? 6 - 30. 6 - 30 - 21 - 30. దీని నుంచి ఒక 21 తీసేయాలి, ఎందుకంటే 21 - 29 కావాలి కాబట్టి 21 - 30 చేస్తున్నాం. -1 చేస్తే 21 - 29 వస్తుంది కాబట్టి 9 - 0 - 6. తరువాతను 59 - 11 చేద్దాం, సారీ 57 - 11. 57 - 11 అంటే ఇది ఒక 570 కి ఒక 57 యాడ్ చేయాలి. 7 - 12 - 6 - 27. ఇది ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రోడక్ట్ రావట్లేదు అంటే ఫస్ట్ ఆప్షన్ కుదరదు. సెకండ్ ఆప్షన్ పోదాం. సెకండ్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 2 అంటే ఇక్కడ ఏం చెప్తామంటే x = 2 తీసుకున్నట్లయితే 23 - 2 - 21 - 20 x = 3 అమ్మా. సెకండ్ ఆప్షన్ x = 3 23 - 3 ఏమవుతుందంటే 20. ఇక్కడ ఏమైందంటే 59 - 3 ఇదేమవుతుందంటే 56. ఇక్కడ నుంచి 13 - 3 ఏమవుతుందంటే 10. 31 - 3 ఇక్కడ ఏమవుతుందంటే 31 - 3 - 28. ఇక్కడ వచ్చేసరికి 20 - 28 ఏమైందమ్మా? 560. 56 - 10 ఇదేమైందమ్మా? 560. అంటే అంత్య పదాలు మధ్య పదాల లబ్దం 560 = 560 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేసుకున్నా సరే ఆన్సర్ వస్తుంది, కానీ అది లెంగ్తీ ప్రొసీజర్, డిఫికల్ట్ గా ఉంటుంది. ఎవరికి? నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కి. కాబట్టి ఇది నాన్ మ్యాథ్స్ కు మ్యాథ్స్ కి ఇద్దరికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి ఈ మోడల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 31 చూడండి. ప్రాబ్లం నెంబర్ 31, 2 సంఖ్యల మొత్తం 450, వాటి యొక్క నిష్పత్తి 8:7, అయినా పెద్ద సంఖ్య ఎంత? 2 సంఖ్యల మొత్తం 450, వాటి నిష్పత్తి అంటే ఆ సంఖ్యల నిష్పత్తి అని అర్థం. సంఖ్యల నిష్పత్తి 8:7, అయినా పెద్ద సంఖ్య ఎంత? 2 సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చారు 450,
రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత? 450. వాటి మధ్య నిష్పత్తి ఎంత అంటే 8:7. అయినా అందులో పెద్ద సంఖ్య కావాలి. రెండు సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చేసాను నేను? 450. సంఖ్యల యొక్క నిష్పత్తి ఎలా ఉందమ్మా? 8:7. నాకేం కావాలి? పెద్ద సంఖ్య కావాలి. అయితే 8:7 రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి, వాటి మొత్తం ఎంత? మొత్తము ఇస్ ఈక్వల్ టు 450. అది ఇక్కడ గుర్తుంచుకోండి, 8:7 నిష్పత్తిలో ఉంది అంటే ఇది 8 పార్ట్స్, 7 పార్ట్స్. దీంట్లో ఏదైతే ఎక్కువ పార్ట్స్ ఉంటుందో అదే పెద్ద సంఖ్య. కాబట్టి రెండు సంఖ్యల మొత్తము మనం ఆల్రెడీ ఇచ్చేసాడు, 450. కాబట్టి 8 పార్ట్లు, 7 పార్ట్లు ఇక్కడికి వచ్చేసరికి 15 భాగాలు. 8, 7, 15 భాగాలు 450. అంటే ఒక భాగం ఏమవుతుంది? 450/15 ఇంటూ 30. మనకేం కావాలి? పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య అంటే ఎన్ని భాగాలు? 8 భాగాలు. 8 భాగాలు = 8 x 30 అంటే మీ ఆన్సర్ ఏమవుతుందమ్మా? 240 అవుతుంది. లేదా ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఏదైతే మనకు కావాలో ఆ సంఖ్య, అది ఏంటది? పెద్ద సంఖ్య. 8 భాగాలు/మొత్తము భాగాలు (సంఖ్యల మొత్తము) 450. 8 భాగాలు/మొత్తము భాగాలు (ఇచ్చినటువంటి మొత్తము విలువ) ఒకసారి ఇదేమవుతుందంటే 30 సార్లు 8 × 3 = 240 మీ ఆన్సర్ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. రెండు విధాలుగా ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 32. ఏబి ఇద్దరు వద్ద ఉన్న సొమ్ముల నిష్పత్తి 2:9. ఏ కంటే బి దగ్గర 21 రూపాయలు ఎక్కువ గలదు, అయినా మొత్తము ఎంత? ఏబి ఇద్దరు దగ్గర ఉన్నటువంటి సొమ్ముల వాటాల నిష్పత్తి ఎలా ఉంది అంటే 2:9. అయితే ఏ కంటే బి దగ్గర 21 రూపాయలు ఎక్కువ ఉందంట, అయినా ఇద్దరు దగ్గర ఉన్న మొత్తము సొమ్ము ఎంత? ఏ కామా బి ఇద్దరు దగ్గర ఉన్న సొమ్ముల నిష్పత్తి 2:9, కామా ఏ కన్నా బి దగ్గర 21 రూపాయలు ఎక్కువ కలదు, అయినా మొత్తము సొమ్మెంత? ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏబి ఇద్దరు దగ్గర ఉన్నటువంటి సొమ్ముల నిష్పత్తి ఎలా ఉంది అంటే 2:9. A:B వాళ్ళిద్దరి దగ్గర ఉన్న సొమ్ముల నిష్పత్తి 2:9 వాడు ఇచ్చేసాడు. కండిషన్ ఏంటి అంటే ఏ కన్నా బి దగ్గర 21 రూపాయలు ఎక్కువ కలదు. ఏ కన్నా బి దగ్గర ఎంత ఎక్కువ కలదు? 21 రూపాయలు ఎక్కువ కలదు. అంటే ఏ డిఫరెన్స్ బి, ఏబీల మధ్య డిఫరెన్స్ ఎంత ఎక్కువ అని చెప్తున్నా, ఎంత ఉంది? 21 రూపాయలు. అదే కదా, ఏ కన్నా బి దగ్గర 21 రూపాయలు ఎక్కువ కలదు అంటే ఏబీల యొక్క భేదము 21 రూపాయలు అని చెప్తున్నాడు. ఏబీల యొక్క భేదము 21 రూపాయలు. మరి ఇక్కడ ఏబీల యొక్క భేదము భాగాలెంత? ఏ భాగము 2, బి భాగము 9. 2, 9 డిఫరెన్స్ ఎంతమ్మా? ఇక్కడ 7 భాగాలు. డిఫరెన్స్ ఎంత అంటే 7 భాగాలు. 7 భాగాల భేదం ఎంత? 21 రూపాయలు. 7 భాగాలు 21 రూపాయలకి సమానము. అంటే ఒక భాగం ఏమవుతుంది? 21/7. 21/7 అంటే 3 రూపాయలు 7 మూళ్ళ. 7 మూళ్ళ 21. మరి ఇప్పుడు ఏం కావాలి? మొత్తము సొమ్ము అడుగుతున్నాడు.
ఏం కావాలమ్మ ఇక్కడ మొత్తం సొమ్ము అని అడుగుతున్నాడు. మొత్తం సొమ్ము అంటే ఏబీల మొత్తం భాగాలు ఎంత? 2 + 9 = 11 భాగాలు. 11 భాగాలు ఎంత? ఒక భాగం 3 రూపాయలు, 11 భాగాలు ఎంతకు సమానం? 33 రూపాయలు. మీ ఆన్సర్ ఏమవుతుందంటే 33. లేదా అంటే ఇంకొక లాగా కూడా చెయ్యొచ్చు. వాడు అడిగింది ఏంటంటే ఏబీల భేదము వాడు ఇచ్చింది. ఏ దగ్గర ఉన్న డబ్బులకి, బి దగ్గర ఉన్న డబ్బులకి భేదం 21 రూపాయలు అని అర్థం. ఎందుకంటే ఏ కన్నా బి దగ్గర 21 రూపాయలు ఎక్కువ అని అంటున్నాడు. మనకేం కావాలి? మొత్తం కావాలి. మనకేం కావాలో అది మొత్తము బై వాడు ఇచ్చినటువంటిది ఏంటమ్మా? భేదము ఇంటూ వాడు ఇచ్చినటువంటి విలువ, భేదము విలువ. ఇలా కూడా రాయొచ్చు. మొత్తం మనకు కావాలి కాబట్టి మొత్తము బై ఏబీల భేదము మన దగ్గర ఉంది 2, 9 భేదము 7 ఇంటూ భేదము విలువ మన దగ్గర ఉంది. ఎందుకంటే ఏ కన్నా బి దగ్గర 21 రూపాయలు ఎక్కువ అన్నారు కాబట్టి ఆ భేదము విలువ రాసిస్తే మొత్తం ఎంతమ్మా? 11. భేదం ఎంతమ్మా? 7 × 21 7 1 7 3 11 3 33 యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రెండు చతురస్ర భుజాల నిష్పత్తి 3:4 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? రెండు చతురస్ర భుజాల యొక్క నిష్పత్తి ఏమిచ్చాడంటే 3:4 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 33. రెండు చతురస్ర భుజాల మధ్య నిష్పత్తి, భుజాల మధ్య నిష్పత్తి 3:4 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? చూడమ్మా, రెండు చతురస్ర భుజాల నిష్పత్తి 3:4 అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. చతురస్రము భుజము ఏ అయితే, భుజము ఏ అయితే వైశాల్యం ఏమవుతుందమ్మా? ఏ స్క్వేర్ అవుతుంది. వైశాల్యం ఏమవుతుంది? ఏ స్క్వేర్. లేదా ఒక్కొక్కసారి వాడు ఏమిస్తాడంటే కర్ణాలు ఇస్తాడు. కర్ణాలు ఇచ్చినప్పుడు వైశాల్యం కావాలి అంటే d² / 2 అవుతుంది. చూడమ్మా, యాక్చువల్గాను ఏంటి, చతురస్ర భుజము ఇచ్చినప్పుడు వైశాల్యము a² చతురస్ర కర్ణము ఇచ్చినప్పుడు వైశాల్యం ఏమవుతుందంటే d² / 2 అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే చతురస్ర భుజాల మధ్య నిష్పత్తి చేశాడు a1:a2 = 3:4. నాకేం కావాలి? వాటి వైశాల్యాల నిష్పత్తి కావాలి. వైశాల్యాల నిష్పత్తి అంటే వైశాల్యం ఏమవుతుంది? a1² = a2² వైశాల్యము a² కాబట్టి a1² = a2² కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 3² = 4² = 3 × 3 = 9 4 × 4 = 16 9:16 యువర్ ఆన్సర్. మీ యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 9:16 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, 34. రెండు వృత్తాల యొక్క వ్యాసం, వ్యాసార్థం, చుట్టుకొలతల నిష్పత్తి 4:5 అయినా వైశాల్యాల నిష్పత్తి ఎంత? చూడమ్మా, రెండు వృత్తాల యొక్క వ్యాసం, వ్యాసార్థం, చుట్టుకొలతలు, రెండు వృత్తాల యొక్క వ్యాసార్థం లేదా
లేదా వ్యాసం లేదా చుట్టూ కొలతల చుట్టూ కొలతల నిష్పత్తి 4:5 అయినా వైశాల్యాల నిష్పత్తి ఎంత? చూడండి ఏమిచ్చాడంటే వృత్తాల వ్యాసము కానీ వ్యాసార్థము కానీ చుట్టుకొలత కానీ నిష్పత్తులు ఎలా ఉన్నాయంటే 4:5. అయితే వైశాల్యాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? వ్యాసము తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వృత్తములో వ్యాసము డి, వ్యాసార్థము 6. వ్యాసము డి తెలిసింది అనుకోండి, D/2 = R అవుతుంది. D/2 = R అవుతుంది. అంటే వైశాల్యం కావాలి అంటే ఏమవుతుంది? మళ్ళీ πr² అవుతుంది, అదేవిధంగా చుట్టుకొలత తెలిసింది అనుకోండి, చుట్టుకొలత తెలిసింది 2πr = ఫర్ ఎగ్జాంపుల్ 156 cm². ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కుందాం? ఆర్ కనుక్కుందాం. ఆర్ కనుక్కొని మళ్ళీ ఏం చేయొచ్చు? ఇక్కడ నుంచి వైశాల్యము కనుక్కోవచ్చు, వైశాల్యం నిష్పత్తిని కనుక్కోవచ్చు. కాబట్టి ఇదన్నింటికి ఏంటి, డి తెలిసిన, ఆర్ తెలిసిన, 2πr తెలిసిన, మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఫైనల్గా ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ కనుక్కొని మనం ఏం చేయాలి, πr² πr² చేసుకోవాలి. కానీ ఇదంతా చేయనక్కర్లేదు. ఇటువంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా సరే మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గాను చుట్టుకొలత ఇచ్చిన, వ్యాసం ఇచ్చిన, వ్యాసార్థం ఇచ్చిన, వైశాల్యం కావాలి అనుకున్నట్లయితే వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది అంటే a1² = a2² ఫార్ములా. ఇంతకు ముందు ప్రాబ్లం కదా ఎట్లా రాసినామో, ఇది కూడా a1² = a2² రాసుకున్నట్లయితే ఇక్కడ 4:5, 4² 5² 16:25 మీ ఆన్సర్ అవుతుంది. జనరల్గాను రెండు చతురస్ర భుజాల మధ్య నిష్పత్తి అనే ప్రాబ్లం మాత్రమే ప్రతి క్లాస్లోని డిస్కస్ చేస్తాం, కానీ ఇటువంటి ప్రాబ్లమ్ని స్టూడెంట్ మనం డిస్కస్ చేయం. కాబట్టి మనం ఏం చేస్తామంటే రెండు వృత్తాల యొక్క వ్యాసము కానీ వ్యాసార్థము కానీ చుట్టుకొలత కానీ ఇచ్చినప్పుడు కూడా మనం వైశాల్యాల నిష్పత్తి అంటే a1² = a2² మాత్రమే వేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35. రెండు ఘనాల యొక్క కర్ణాలు లేదా భుజముల మధ్య నిష్పత్తి 3:4 అయినా దాని యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత? ఇప్పటి వరకు మనం చతురస్ర వైశాల్యము, వృత్త వైశాల్యం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసినాం. ఇప్పుడు ఘన పరిమాణాలు, ఇది కూడా క్లాస్లో డిస్కస్ చేయడం చాలా తక్కువ. కాబట్టి రెండు ఘనాల యొక్క కర్ణాలు లేదా భుజాల మధ్య నిష్పత్తి 3:4 అయినా వాటి ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ చూడండి, రెండు ఘనాల యొక్క కర్ణాలు లేదా భుజాల మధ్య నిష్పత్తి, అయినా ఆ ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? ఘనము యొక్క భుజము ఏ అయితే ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటమ్మా? aq అవుతుంది. ఘన పరిమాణానికి ఫార్ములా ఏమవుతుంది? aq. అలాగే ఘనము యొక్క భుజము ఏ అయితే దాని యొక్క కర్ణం ఏమవుతుందంటే √3 × a. ఇక్కడ నుంచి మనకి కర్ణం తెలిసినప్పుడు దాని నుంచి భుజం మనం కనుక్కొని మళ్ళీ ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి కనుక్కోవచ్చు. కానీ ఇవన్నీ కాకుండాను a1 a2
ఘన పరిమాణం కావాలి అనుకుంటే ఇవి భుజాలే కావచ్చు, కర్ణాలే కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే A1 A2 వాడు ఏమిస్తాడంటే ఇక్కడ కర్ణాల మధ్య నిష్పత్తి 3:4 ఇస్తాడు, భుజాల మధ్య నిష్పత్తి 3:4 ఇస్తాడు. కాబట్టి A1 క్యూబ్, ఎందుకంటే ఘనపరిమాణం కాబట్టి A1 క్యూబ్ A2 క్యూబ్ ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి కావాలి. అదే చతురస్రానికి వృత్తానికి అయితే ఏమవుతుందంటే A1 స్క్వేర్ A2 స్క్వేర్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే A1 క్యూబ్ A2 క్యూబ్ అంటే రెండు ఘనాల యొక్క కర్ణాల మధ్య కర్ణాల మధ్య నిష్పత్తి 3:4, రెండు ఘనాల యొక్క భుజాల మధ్య నిష్పత్తి 3:4, ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి A1 క్యూబ్ A2 క్యూబ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 3:4 దట్ ఎంప్లాయిస్, ఎందుకంటే 3:4 A1 3 క్యూబ్ A2 4 క్యూబ్ 3 క్యూబ్ 27 4 క్యూబ్ ఏమవుతుందంటే 64 27:64 ఇది ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం 36, ప్రాబ్లం నెంబర్ 36 చూడండి. ప్రాబ్లం నెంబర్ 36, 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి 2:3:4 అయినా సమాన దూరాలు ఉన్నటువంటి ఆ 3 సమాన దూరము కలిగినటువంటి దూరము సమానము సమాన దూరాలు ఉన్నట్లయితే ఆ 3 కార్లకు పట్టే సమయాల నిష్పత్తి ఎంత? 3 కార్ల వేగాల నిష్పత్తి 2:3:4 వేగాల నిష్పత్తి ఎంత? 2:3:4 అది సమాన దూరం, సేమ్ డిస్టెన్సే ట్రావెల్ చేస్తున్నాయి, ట్రావెల్ చేసే డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ 3 కార్లు అయితే అవి చేరడానికి పట్టే సమయాల మధ్య నిష్పత్తి ఎంత? చూడమ్మా, 3 కార్ల వేగాల మధ్య నిష్పత్తి 2:3:4 సమాన దూరాలు గల అవి చేరడానికి పట్టిన కాలాల మధ్య నిష్పత్తి ఎంత? చూడండి, ఏమిచ్చాను అంటే వేగాల మధ్య నిష్పత్తి ఇచ్చాను, ఇక్కడ ఏం కావాలి అంటే కాలాల మధ్య నిష్పత్తి కావాలి, కాలాల మధ్య నిష్పత్తి కావాలి. వేగాలు కాలాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేగం పెరిగింది అంటే కాలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. వేగం పెరిగితే కాలం తగ్గుతుంది. ఒకవేళ కాలం పెరిగింది అంటే వేగం ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి రెండు కూడా ఎలా ఉన్నాయి అంటే విలోమానుపాతంలో ఉన్నాయి. వేగాలు మరియు సమయాలు ఎలా ఉన్నాయి? విలోమానుపాతంలో ఉన్నాయి. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి వేగాల మధ్య నిష్పత్తి, వేగాల మధ్య నిష్పత్తి 2:3:4 కాలాల మధ్య నిష్పత్తి ఏమవుతుందంటే 1:2:1:3:1:4 ఎందుకంటే వేగం పెరిగితే కాలం ఏమవుతుంది? తగ్గుతుంది. వేగం తగ్గితే కాలం ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి రెండు కూడా విలోమానుపాతంలో ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తామంటే 1:2:1:3:1:4 ఇక్కడ వచ్చేసరికి 2, 3, 4 ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎల్సిఎం కంటే ఏంటంటే న్యూమరేటర్లో 1, 1, 1 ఉంది కాబట్టి డినామినేటర్ హారం యొక్క మిగతా రెండింటి యొక్క లబ్ధాన్ని రాస్తే సరిపోతుంది. మిగతా రెండు భిన్నాల హారాల లబ్ధము మొదటి విలువ అంటే 3:4:12:3 విడిచిపెట్టేసి రిమైనింగ్ 2:4:8:4 విడిచిపెట్టేసి రిమైనింగ్ 2:3:6 అంటే మొదటి
విలువ కావాలి అంటే మొదటి దాన్ని విడిచిపెట్టేసి మిగతా రెండింటి యొక్క ఆహార లబ్ధం, రెండవ విలువ కావాలి అంటే రెండవ విలువ విడిచిపెట్టి మిగతా రెండింటి యొక్క ఆహార లబ్ధం, మూడవ విలువ కావాలి అంటే మొదటి రెండింటి యొక్క ఆహార లబ్ధం చేసుకుందాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే 6:2 రెండు చేత క్యాన్సిల్ అవుతుంది, 6:4:3 ఇదేంటమ్మా, ఇది కాలాల మధ్య నిష్పత్తి 6:4:3 ఇది మీ ఆన్సర్. నెక్స్ట్, ఒక యజమాని ప్రస్తుత తగ్గించిన ఉద్యోగులు పూర్వం ఉద్యోగులు మధ్య నిష్పత్తి 6:7 వారి యొక్క ప్రస్తుత మరియు పూర్వము జీతాల మధ్య నిష్పత్తి 14:13 అయినా వారి జీతాలు ప్రస్తుతం పూర్వము నిష్పత్తి ఎంత, తగ్గిందా పెరిగిందా అని, నిష్పత్తి ఎంత, ఏ విధంగా ఉంటుంది చూడండి. ఒక యజమాని ప్రస్తుతము తగ్గించిన ఉద్యోగులు పూర్వం ఉద్యోగుల మధ్య నిష్పత్తి, అంటే ప్రజెంట్ ఎంప్లాయీస్ బిఫోర్ ఎంప్లాయీస్, ప్రజెంట్ ఎంప్లాయీస్ బిఫోర్ ఎంప్లాయీస్, ఒక యజమాని ప్రస్తుత తగ్గించిన ఉద్యోగులు పూర్వం ఉద్యోగుల మధ్య నిష్పత్తి 6:7 వారి యొక్క ప్రస్తుత మరియు పూర్వ జీతాల మధ్య నిష్పత్తి 14:13 అయినా వారి జీతాలు ప్రస్తుతం పూర్వము నిష్పత్తి ఎంత, ప్రస్తుతం పూర్వము నిష్పత్తి ఎంత చూడండి. ఒక యజమాని ప్రస్తుతం తగ్గించిన ఉద్యోగుల సంఖ్యకి పూర్వం ఉద్యోగుల సంఖ్యకు మధ్య నిష్పత్తి 6:7 వారి ప్రస్తుతం కామ పూర్వం జీతాల మధ్య నిష్పత్తి 14:13 అయినా వారి ప్రస్తుత పూర్వ జీతాల మధ్య వారి ప్రస్తుత పూర్వ జీతాలు వారి ప్రస్తుత పూర్వ జీతాల మధ్య మొత్తము జీతాల మధ్య మొత్తం జీతాల మధ్య నిష్పత్తి ఎంత, ఇక్కడ పెరిగిందా తగ్గిందా అని కూడా అడుగుతుంటారు. పెరిగిందా తగ్గిందా, ఇక్కడ చూడండి, ఒక యజమాని ప్రస్తుతం తగ్గించిన ఉద్యోగుల సంఖ్యకి పూర్వం ఉద్యోగుల సంఖ్యకు మధ్య నిష్పత్తి 6:7 అంటే ఇంతకు ముందు 7 ఉన్నట్లయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 6 ఉన్నారు. వారి ప్రస్తుతం పూర్వ జీతాల మధ్య నిష్పత్తి అంటే ఇంతకు ముందు అతను 13 ఇస్తే ఇప్పుడు అతను 14 ఒక్కొక్కరికి ఇస్తారు. అయినా వారి ప్రస్తుత పూర్వ మొత్తము జీతాల మధ్య నిష్పత్తి, ప్రస్తుతం మొత్తము జీతము పూర్వము మొత్తము జీతము, ప్రస్తుతం మొత్తము జీతము పూర్వము మొత్తము జీతము మధ్య నిష్పత్తి ఏ విధముగా ఉంటుంది కావాలి. పెరిగిందా తగ్గిందా, బిఫోర్తో పోల్చితే పెరిగిందా తగ్గిందా కావాలి. ఇప్పుడు చూడండి అమ్మా, ఉద్యోగుల మధ్య నిష్పత్తి ఎలా ఉంది అంటే ఉద్యోగుల మధ్య నిష్పత్తి 6:7 అంటే ఇంతకు ముందు ఏంటిది ప్రస్తుతము పూర్వము, ఇంతకు ముందు 7 ఉద్యోగులు ఉండే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 6 ఉన్నారు.
వారి జీతాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, జీతాలు 14:13 నిష్పత్తిలో ఉన్నాయి. వారి జీతాలు ఏ విధంగా ఉన్నాయి? 14:13 నిష్పత్తిలో ఉన్నాయి. ఉద్యోగుల నిష్పత్తి 6:7 అంటే, ఇంతకుముందు 7 ఉంటే ఇప్పుడు 6 ఉన్నారు. ఇంతకుముందు ఒక్కొక్కరికి 13 రూపాయలు పే చేస్తుంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 14 రూపాయలు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 14. ఇంతకుముందు 7 ఇప్పుడు 6. ఇంతకుముందు 13 రూపాయలు ఇప్పుడు 14 రూపాయలు. అంటే ఇప్పుడు జీతం పెరిగింది. అయితే పెరిగినటువంటి జీతం పెరిగినప్పటికీ కూడా ఓవరాల్ మీద పెరిగిందా తగ్గిందా? అంటే ఇంతకు ముందు మొత్తము అందరికీ ఇచ్చినటువంటి జీతము, ఇప్పుడు అందరికీ ఇచ్చినటువంటి జీతము, రెండింటిని మనము పోల్చి చెప్పినట్లయితే ప్రస్తుతం ఇచ్చిన దానికంటే పూర్వం ఇచ్చినది పెరుగుతుందా, ఎక్కువ ఇచ్చాడా, తక్కువ ఇచ్చాడా యజమాని అనేది కావాలి. అంటే 6 ఒక్కొక్కరికి 14 రూపాయలు, 7 ఒక్కొక్కరికి 13 రూపాయలు ఇస్తున్నాడు. అంటే 6 మొత్తానికి పే చేస్తున్నది 6:14, ఇది ప్రస్తుతము. 6 అనుకుంటే 6 జనాలు ఉన్నారు, 14 పే చేస్తే 6 అంటే 6:14 ప్రస్తుతము. పూర్వము 7 ఉండేవాళ్ళు, ఒక్కొక్కడు 13 పే చేసేవాళ్ళు. 7 13 అంటే 7:13. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే క్యాన్సిలేషన్, 6 14 7 13 క్యాన్సిల్ చూసుకున్నట్లయితే 7 1 7 2 6 2 ఏమవుతుంది అంటే 12. ఇక్కడ 13 1 13 అంటే 12/13. ఇది ఏంటిది? పూర్వము. ఇదేంటి? ప్రస్తుతం. అంటే లవం విలువ ప్రస్తుతము, హారం విలువ పూర్వము. కాబట్టి ప్రస్తుతము 12 పే చేస్తే పూర్వం ఎంత పే చేసేవాడు? 13 పే చేసేవాడు. అంటే ఇప్పుడు జీతాలు ఓవరాల్ మీద తగ్గినాయా పెరిగినాయా? తగ్గింది. పే చేసేటటువంటి చెల్లించే జీతము తగ్గింది. ఇది ఆన్సర్. 12/13 వారి జీతాల, వారి ప్రస్తుత పూర్వం మొత్తము జీతాల మధ్య నిష్పత్తి ఏంటంటే 12:13. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్టీ ఎయిట్ ప్రాబ్లం నెంబర్ 38. 2 మొత్తం 36, వాటి భేదము 6, అయినా ఆ 2 మధ్య నిష్పత్తి ఎంత? 2 మొత్తం 36, వాటి భేదము 6, అయినా ఆ 2 మధ్య నిష్పత్తి ఎంత? 2 మొత్తము 36, వాటి భేదము 6. అయినా ఆ 2 మధ్య నిష్పత్తి ఎంత? 2 మొత్తం ఎంత? 36, భేదం ఎంత? 6, అయితే ఆ 2 మధ్య నిష్పత్తి ఎంత? ఇలా చూసుకున్నట్లయితే ఆప్షన్ నెంబర్ 1:7:5, ఆప్షన్ నెంబర్ 2:5:2, ఆప్షన్ నెంబర్ 3:4:2, ఆప్షన్ నెంబర్ 4:5:3. ఇది 2 చేయొచ్చు, త్రూ ఆప్షన్ చేయొచ్చు. ఎలా త్రూ ఆప్షన్ చేస్తున్నారండి? అంటే 2 యొక్క మొత్తము 7, 5, 7 భాగాలు 5 భాగాలు అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 12 మొత్తము వచ్చేసరికి ఎన్ని భాగాలు? 12 36. 36 ఒక భాగం ఎంత? 3. 12 3 36. మరి భేదము 6 అన్నాడు కాబట్టి 7, 5 భేదం ఎన్ని భాగాలు? ఇది భేదము ఇజ్ ఈక్వల్ టు 2. 2 ఎంతమ్మా? 6 అని చేశాడు.
రెండు భాగాలు ఆరుంటే ఒక భాగం ఎంత అవుతుందమ్మా? ఒక భాగము మూడు అవుతుంది. ఇక్కడ 12 భాగాలు 36 అయితే 2 భాగాలు ఎంత అని అంటున్నాడు. 2 భాగాలు ఆల్రెడీ కూడా ఇచ్చాడు. 12 భాగాలు 36, 12 3 36, 2 3 6 అంటే ఇక్కడ ఏదైనా ఒక నిష్పత్తిని గుణించేటటువంటి సంఖ్య లేదా భాగించే సంఖ్య సమానంగా ఉంది అంటే అదే మీ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మెథడ్, ఈ విధంగా చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ 1. ఒకవేళ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఎట్లా చేస్తాం అంటే ఆప్షన్స్ లేవు అనుకున్నట్లయితే కూడా చేయొచ్చు. అది ఇంకొకటి ఉంది ఇక్కడ. యాక్చువల్గాను 7:5 అనే ఒకే ఆప్షన్ ఇచ్చాడు. 5:7 అనే ఇంకొక ఆప్షన్ ఇచ్చినా అది కరెక్ట్ అవుతుంది. అంటే 5:7 ఆర్ 7:5 అని ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చిన ఇది కరెక్ట్. ఎందుకంటే ఏది మొదటి సంఖ్య ఏది రెండవ సంఖ్య అనేది మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు రెండవ మోడల్కి వెళ్ళినట్లయితే a+b = 36, రెండు సంఖ్యల మొత్తము ఏ ఒక సంఖ్య బి ఒక సంఖ్య అనుకుంటే a+b = 36, భేదము 6, a-b = 6, బిబి కొట్టేసినట్లయితే +b - b పోతుంది, 2a = 42, 2a = 42, a = ఎంతమ్మా 21, 2 1 2 21, a 21 అని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 21+b = 36, b = ఏమవుతుందమ్మా 36 - 21 = 15. కాబట్టి ఇక్కడ మనం ఆ రేషియోని ఆ నిష్పత్తిని a:b లేదా b:a అని కూడా రాయొచ్చు. కాబట్టి 21:15 లేదా 15:21 అని రాయొచ్చు. కాబట్టి 3 7 3 5 5 3 5 3 7 అంటే 7:5 లేదా 5:7 ఏదైనా కరెక్ట్ అవుతుంది. లేదా ఇది కాకుండా ఈ రెండు మెథడ్లు మనకి కష్టం అవుతాయి. ఎందుకంటే లిటిల్ బిట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి రెండు కష్టం అవుతాయి. దీనికంటే బెస్ట్ మెథడ్ ఏం చెప్తామంటే a+b a-b. ఇప్పుడు రెండు సంఖ్యల మొత్తము 36, వాటి భేదము 6. ఇది షార్ట్ కట్లో మనం ఏం చెప్తామంటే ఈ రెండింటిని ఫస్ట్ కలిపేద్దాం. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, భేదాన్ని బి మొత్తాన్ని ఏ, లేదా అదేమీ కాకుండాను మనసులోనే రెండు నెంబర్లు ఇచ్చాడు మొత్తము భేదము ఇచ్చినప్పుడు ఆ రెండింటి మొత్తము ఫస్ట్ చేసేద్దాం. 36+6 ఆ రెండింటి భేదము 36 - 6, ఇదే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి అవుతుంది డైరెక్ట్ గా. ఇదేమైంది 42, ఇదేమైంది 30. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 3 10 3 1 3 4 ఏమైంది 7:5 లేదా 5:7 కూడా అవుతుంది. ఇది ఫస్ట్ భేదము రాసి తర్వాత మొత్తం కూడా ఇంకొక రేషియో రాయొచ్చు. లేదు 5:7 7:5 రెండు కరెక్టే అవుతుంది. 5:7 7:5 రెండు కరెక్టే. కాబట్టి మీ ఆన్సర్ రెండింటిలో ఏదున్నా కరెక్ట్ అవుతుంది లేదా 2 ఇచ్చి ఒకే ఆప్షన్లో ఇచ్చినా కరెక్ట్ అవుతుంది అండి. షార్ట్కట్లో ఏం చెప్తామంటే ఇచ్చిన విలువల మొత్తము అంటే మొత్తం ఇచ్చి వాటి భేదం ఇచ్చినప్పుడు ఆ రెండింటి యొక్క మొత్తము ఆ రెండింటి యొక్క భేదమే మనకి ఏమవుతుందంటే ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 39 94 రూపాయలను మొదటి భాగం యొక్క 5వ వంతు మరియు 2వ భాగం యొక్క 8వ వంతు మధ్య నిష్పత్తి 3:4 అయ్యే విధంగా రెండు భాగాలను పంచగా గరిష్ట భాగము ఎంత? చూడమ్మా, మొదటి 94 రూపాయలను మొదటి భాగం యొక్క 5వ వంతు 2వ భాగం యొక్క 8వ వంతు మధ్య నిష్పత్తి 3:4 అయ్యే విధముగా రెండు భాగాలను పంచగా గరిష్ట భాగము ఎంత? రూపాయిలు 94 మొదటి భాగము
మొదటి భాగము యొక్క ఐదవ వంతు రెండవ భాగము యొక్క ఎనిమిదవ వంతు ఎనిమిదవ వంతు భాగాల మధ్య నిష్పత్తి 3:4 అయినా రెండు భాగాల అయినా ఆ రెండింటిలో పెద్ద భాగము ఎంత? చూడండి, 94 రూపాయలను రెండు భాగాలు చేసి పంచుతున్నారు. ఆ రెండు భాగాలకు మధ్య కూడా నిష్పత్తి ఎలా ఉంది అంటే 3:4 నిష్పత్తిలో ఉంది. అయితే గరిష్ట భాగము ఎంత అడుగుతున్నాడు, గరిష్ట భాగము ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, 94 రూపాయలు మొత్తం ఇచ్చాడు, రెండు భాగాలు ఏ కామా బి అన్నాడు, ఆ భాగాల మధ్య నిష్పత్తి ఎలా ఉంది అంటే 3:4 నిష్పత్తిలో ఉంది. భాగాల నిష్పత్తి ఎలా ఉంది, 3:4 అంటే ఇక్కడ వచ్చేసరికి ఏ ఈస్టు బి ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది అంటే 2:3:4. కానీ ఇంకొక కండిషన్ ఉంది, మొదటి భాగం యొక్క ఐదవ వంతు రెండో భాగం యొక్క 8వ వంతు కలిపి 94. 94 రూపాయలను మొదటి భాగం యొక్క 5వ వంతు రెండవ భాగం యొక్క 8వ వంతు కామా భాగాల మధ్య నిష్పత్తి 3:4 అయినా ఆ రెండింటిలో పెద్ద భాగం ఎంత? అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మొదటి భాగం యొక్క 5వ వంతు రెండవ భాగం యొక్క 8వ వంతు ఈ రెండు భాగాలు కలిపి 94. ఆ భాగాల మధ్య నిష్పత్తి 3:4 ఉంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏ ఇస్టు బి 3:4. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మొదటి భాగము యొక్క 5వ వంతు 5 × 3 5వ వంతు మొదటి భాగము యొక్క 5వ వంతు మరి రెండవ భాగము యొక్క 8వ వంతు 5వ కాకుండా 5వ వంతులు మొదటి భాగం యొక్క 5వ వంతులు రెండవ భాగం యొక్క 8వ వంతులు 8వ వంతులు రెండవ భాగం యొక్క 8వ వంతులు 94 రూపాయలు మొదటి భాగం యొక్క 5వ వంతులు రెండవ భాగం యొక్క 8వ వంతులు అంటే 5 × 3 8 × 4 = 94 రూపాయలు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 15 × 32 = 47 పార్ట్స్ 94. 47 భాగాలు ఎంత అవుతుందంటే 94. ఒక భాగం ఏమవుతుందంటే 2 రూపాయలు. ఇక్కడికి వచ్చేసరికి మనకేం కావాలి, పెద్ద భాగం కావాలి. పెద్ద భాగము లేదా గరిష్ట భాగము 8 × 4 = 32 భాగాలు. 32 × 2 = 64 పెద్ద భాగము. పెద్ద భాగం ఏమవుతుందమ్మా, 64. ఇక్కడ లెక్క కొంచెం క్లారిటీగా చూడండి, 94 రూపాయలను మొదటి భాగం యొక్క 5వ వంతులు రెండవ భాగం యొక్క 8వ వంతులు భాగాల మధ్య నిష్పత్తి 3:4 అయినా ఆ రెండింటిలో పెద్ద భాగము ఎంత లేదా గరిష్ట భాగము ఎంత? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వై యొక్క వర్గానికి విలోమ నిష్పత్తి ఎక్స్ చెల్లిస్తుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వై ఇజ్ ఈక్వల్ టు 2 అయినా వై ఇజ్ ఈక్వల్ టు 6 అయినా ఎక్స్ విలువ ఎంత? వై యొక్క వర్గానికి విలోమ నిష్పత్తి ఎక్స్ చెల్లిస్తుంది. వై యొక్క వర్గానికి విలోమ నిష్పత్తిలో y చెల్లిస్తుంది.
చెలిస్తుంది చెలిస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వై ఇజ్ ఈక్వల్ టు 2 వై యొక్క వర్గానికి విలోమ నిష్పత్తిలో సారీ ఎక్స్ చెలిస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వై ఇజ్ ఈక్వల్ టు 2 అయినా వై ఇజ్ ఈక్వల్ టు 6 అయినా ఎక్స్ విలువ ఎంత ఎక్స్ విలువ ఎంత ఇక్కడ కండిషన్ ఇచ్చాడమ్మా వై యొక్క వర్గానికి విలోమ నిష్పత్తిలో ఎక్స్ చెలిస్తుంది వై యొక్క వర్గానికి విలోమ నిష్పత్తిలో ఎక్స్ చెలిస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వై ఇజ్ ఈక్వల్ టు 2 అయినా వై ఇజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు ఎక్స్ విలువ ఎంత ఇక్కడ నుంచి ఏంటంటే వై యొక్క వర్గానికి విలోమ నిష్పత్తిలో ఎక్స్ చెల్లిస్తుంది అంటే ఎక్స్ ప్రొపోర్షనల్ టు 1/y² వై యొక్క వర్గానికి విలోమ నిష్పత్తిలో ఎక్స్ చెల్లిస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ప్రొపోర్షనల్ విలోమ నిష్పత్తి అంటే ఇన్వర్స్ ప్రొపోర్షనల్ కాబట్టి వర్గము అన్నాడు వై యొక్క వర్గము కాబట్టి వై స్క్వేర్ ఎక్స్ ప్రొపోర్షనల్ టు విలోమము 1/వర్గము వై స్క్వేర్ అయితే ఇక్కడ ఏమంటారంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కావాలంటే కే ఇంటూ 1/వై² అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కే బై వై స్క్వేర్ అవుతుంది కానీ ఇక్కడ మనకి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే బై వై స్క్వేర్ అన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి కే వాల్యూ కనుక్కోవాలి కాన్స్టెంట్ కావాలి అంటే ఎక్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు వై ఇచ్చేసాడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 కే ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 2 2² అంటే ఇదేమవుతుంది అంటే 2² 4 కే ఈక్వల్ టు 4 ఇంటూ 1 4 అవుతుంది ఏమవుతుంది 4 మరి ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే 4 ఇచ్చేసాడు కే కాబట్టి వై 6 అయినప్పుడు ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే అంటే 4 వై ఎంతమ్మా 6 అంటే ఎంతమ్మా 36 6² ఎందుకంటే ఇది వై స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే బై వై స్క్వేర్ కే అంటే 4 వై స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 36 కాబట్టి 4 1 4 9 దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది 1/9 దిస్ ఈజ్ ఆన్సర్ ఓకే ఇప్పటి వరకు మనం 40 మోడల్స్ డిస్కస్ చేసాం నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే 41 నుంచి డిస్కస్ చేద్దాం ఓకే అమ్మా థ్యాంక్స్